నుంచి న్యాయస్థానం ముందు వచ్చి ఆ భయమేసి ముందాది ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి ఆ సాక్ష్యాధారాలు చూమెట్టి ఆయన వచ్చి రుజువులు సాక్ష్యాలు తప్పు పెట్టింది. ఎస్, తప్పు చేసిన వాడు శిక్ష పడతాడు. మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు వచ్చిన దిమ్ముక్కులతో టక్కుటమ్మారు విద్యలతో ఎన్ని తప్పులు చేసినా సరే అలాగ మెట్టుకొస్తున్నాడు. ఈసారి పకడ్బందీగా ప్రభుత్వం వచ్చి ఆయన చేసిన తప్పులన్నింటినీ ఎత్తిపెడిచి బహిరంగపరిచి ఆయన చేసిన తప్పుని నిర్ధారించిందని చెప్పి కోర్టు ముందు. ఇంకదే కాదు, ఒకటి చూస్తే ఇంకా చూస్తే ఆశ్చర్యపోతాం. నాకు నిజ జీవితంలో ఒక అలవాటు ఉంది రాజకీయాల్లో కూర్చుని దగ్గర నుంచి. ఏంటి రాజకీయాల్లో కూర్చుని నాకు అలవాటు, ఏ సామాన్యుడు ఎవరు ఫోన్ చేస్తే నేను ఎత్తాను నా ఫోను, అది విలేకరైనా లేదా పేరు ఆ పేరు ఉందా లేదా లేదు, ఒక మంత్రి చేశాడా లేకపోతే సామాన్యుడు చేశాడా అని చూడను. అవకాశం ఉన్నంత వరకు నేను ఖాళీగా ఉంటే ఫోన్ ఇస్తాను, నేనే ఫోన్ మాట్లాడతాను, నేనే చేస్తాను. మధ్యవర్తులు నాకు పిఎలు గట్రా ఉండ పిఎలు ఉంటారు కానీ వాళ్ళు ఆ ఫోన్ చూడరు. ఈ నెంబర్ ప్రపంచం అందరికీ తెలుసు. సామాన్య విద్యార్థి అయితేనే ఫోన్ ఇస్తాను, విద్యార్థి పేరెంట్స్ అయితేనే ఇస్తాను. లేదు ఏ జిల్లా నుంచి ఎవరైనా సరే బాబు నాకు ఇబ్బంది ఉన్నదని చెప్పి అని చేసినా ఇస్తాను, వాట్సాప్లో పెడితే రెస్పాండ్ అవుతాను. నేను కూడా చెప్తుంటాను కూడా ఎక్కువసేపు విసిగించకండి, నాకు అలవాటు. నేను ఎవరికైనా మళ్ళీ నీ నుంచి ఆ ఫోన్ ఎత్తడం మానేస్తే చాలామంది నష్టపోతారు అని చెప్పి చెప్తాను. రాత్రి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఏడుచుకొని ఫోన్ చేశాడు. ఎందుకు రా, ఎందుకు బాబు, ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగాను. అడిగితే, సార్ చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సార్, ఆయన అరెస్ట్ చేయడం తప్పు కాదు సార్, ఆయన ఏ తప్పు చేయలేదు మీకు తెలుసు కాదు సార్, ఫోన్ చేస్తే నేను వచ్చానన్న అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు చెప్పు, ఏం కావాలో చెప్పు అని అడిగాను. అడిగితే ఆయన వచ్చి, అది కాదు బాబు, అది కాదు బాబు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారంట కదా, ఎవరు అరెస్ట్ చేశారు అంటే అరెస్ట్ చేశారు కదా బాబు, దానికి వచ్చి ఆయనకు ఆరోగ్యం బాగలేదని బాబు, ఎవరు చెప్పారు ఆరోగ్యం బాగలేదు ఎందుకంటే న్యూస్లో వస్తుంది కదా బాబు, న్యూస్లో వస్తుంది, ఎవరు న్యూస్లో వస్తుంది ఆరోగ్యం బాగా, అంత అబద్ధం నమ్మద్దు అని. అది కాదు బాబు, ఆయన పెద్ద ఆయన కాదు బాబు, ఆయన తప్పు చేయని మీకు తెలుసు బాబు, ఎవరు చెప్పాడు ఆయన తప్పు చేయలేదు, ఆయన తప్పు చేస్తాడు కాబట్టే ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పాను. అంటే అది కాదు బాబు, మీ ఆయన సరే పెద్ద ఆయన కాదు బాబు, మీరు చూసి ఆయన చూడాలి బాబు అన్నాడు. అంటే అది కాదు, ఎలాగది నాది, అది కోర్టులో ఉంది, కోర్టు డిసైడ్ చేయాల, కోర్టులోకి వెళ్ళమనండి, కోర్టులో చేసుకోమని నేను చెప్పాను. అది కాదు బాబు చూడమని సరే చూస్తానని ఫోన్ పెట్టేశాను. నిజంగా సామాన్యుడైతే చూసాడు ఎన్నాడు అయిపోయింది, వదిలేసి ఈ టీవీలో ఎందుకు వేయలేదు పాపం వచ్చి బొత్సగారు అడిగారు, బొత్సగారు చేశారు, బొత్సగారు చేశారు అని టీవీలో ఏలెద్దు పొందామని ఏటా జిమిక్లు, అంటే ఎంత దిగజారిపోయిందో చూడు. అంటే అది జిమిక్కే కదా, అంటే వీలే కదా, ఎవరు దీనికి మాట్లాడించింది, మరి ఆ కుటుంబ సభ్యులే కదా, లేదా పార్టీ నాయకులే కదా, అంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో దిగజారిందో చూడండి. నిజంగా ఆ చంద్రబాబు నాయుడికి బాగులేకపోతే వీళ్ళు కోర్టులో పిటిషన్ వేయండి, ఈయన వచ్చి తీసి అక్కడి నుంచి ఇగో పెద్ద ఆయన్ని చంద్రబాబు నాయుడు చేయలేదు పెద్ద ఆయన కాపాడండి అని బత్సత్యాన్ని వేడుకుంటున్న ఒక అభిమాని. బాగోలేదని ఆయనను కాపాడాలని మంత్రికి అభిమాని విజ్ఞప్తి చేశాడు. ఎందుకు ఫోన్ చేశారు బాబు? నేను దండం పెడతాను బాబు. ఎందుకు ఏంటి, ఎందుకు నాకని దండం పెట్టడమే? అది కాదు బాబు, ఏం కావాలి
చంద్రబాబు నాయుడిని ఆరోగ్యం బాగాలేదంట కదా బాబు. న్యూస్ లో వస్తుంది బాబు. ఆయన కాపాడండి అయ్యా. తప్పు చేయలేదని నేను నాకు తెలిసి నేను ఒప్పుకోను. అది కోర్టు అందరం మనుషులే బాబా. ఎందుకు కాపాడండి అయ్యా. చెప్తాను. ఎంత దిమికులో ఎంత ఏ విధంగా దౌర్భాగ్యంగా ఆలోచన చేస్తున్నారు అంటే ఇదంతా చంద్రబాబు నాయుడికి బాగలేదు, చంద్రబాబు నాయుడికి బాగుంది లేకపోతే ఇది ఉన్న అని ఈ సాధింపు ఉంది రాజకీయ లబ్ధి కోసం. అయిపోయిందా? నిన్నటి రోజున ఆయన చూడటానికి వచ్చి నాయకులు మహానాయకులు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వెళ్ళారు. చూడు అశోక రాజు భువనేశ్వరి వీళ్ళందరూ కూర్చొని ఉన్న ఫోటో ఒకటి ఉండే చూడు అందులో చూడు. ఈనాడు కాదు జోతే చూడు. ఈనాడులో కొన్ని అది కూడా ఉంది ఇది చూడు. అది మడత పెట్టి అది ఫోటో ఒకటి తీస్తా. మడత పెట్టి పేజ్ మడత పెట్టి అది అది లేదు చూస్తాను లేదు. ఇదే ఫోటో అశోక్ రాజు గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను. నిజంగా చంద్రబాబు నాయుడు బాగలేదు. నిజంగా ఇలా ఆయన ప్రసంగిస్తే ఈ ఫోటో వచ్చి బాగలేని వ్యక్తిని పరామర్శిస్తుందా లేకపోతే వెళ్ళి పెళ్లికో పర్యాటక కొత్త ప్రశ్నలు వేసినట్టు ఉందా చూడండి. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ పేపర్ వేసింది పిల్లలు ఇంకో పేపర్లు వేశారు. ఇదంతా బోటకం అనడానికి ఇది అవునాక చూడండి. ఇంకో అశోక్ రాజు ఎంత హ్యాపీగానే అవుతున్నారు. భువనేశ్వర్ గారు వారికి ఏ విధంగా స్పందిస్తున్నారు అమ్మకాలు ఆ ఫోటోలు అవన్నీ చూడండి. నేను ఎవరిని ఏం మాట్లాడట్లేదు. నిండా నూరు రోజులు చల్లగా పది కాలం పాటు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాము. కానీ ఈ డ్రామాలు ఏంటి? ఈ కుయుక్తులు ఏంటి? మా నాయకుడు తప్పు చేయలేదు, మా ఆయన తప్పు చేయలేదు, మా ఇంట్లో మా పెద్ద ఆయన తప్పు చేయలేదు, మేము తప్పు చేయలేదు, మేము కరాఖండ్గా చెప్తామని చెప్పండి. ఈ డ్రామాలు ఈ ఫోన్లో ఈ నాటకంలో ఈ యాక్షన్లు అసలు ఒక్కొక్క అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గుంట్లో బాగలేదు హాస్పిటల్లో జాయిన్ చేయండి హాస్పిటల్లో ఆయన్ని ఇది ఏ ముద్ద కింద అతను పెట్టండి అని ఎందుకు ఎందుకు పిటిషన్ చేయలేదు? ఎందుకు ఎంతవరకు ఆగారు? బాగుంటే బాగలేకపోతే ఇది చూస్తే ఫోన్లోనే ఈ డ్రామా. ఒకవేళ నిజంగా సామాన్యుడు ఆడు ఎందుకు అతను ఎందుకు ఇస్తాడండి ఈ ప్రశ్నలకు వదిలేసి? ఇది ఎప్పుడు రాత్రి 9:00 జరిగింది ప్రశ్నకు ఎందుకు ఇస్తాడు అందరికీ? అంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్లో మీ ప్రెస్ వాళ్ళు అంటే మీకు సంబంధించిన దీన్ని ఒక డ్రామా చేద్దాం అనుకున్న వాళ్ళు ప్రజల్లో సానుభూతి పొందాం అనుకున్న రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబ సభ్యులు లేకపోతే వాళ్ళు అందరూ కలిపి చేసిందే కదా ఇది. అంటే ఇది వాస్తవం కాదు, ఇదంతా మాసం అనేది ప్రజలకు తెలిసేది ఇప్పుడు అర్థమైంది కదా. ఏ నేను అడుగుతూ మూడు విషయాలు. ఒకటి, నిజంగా ఆయనకి బాగలేకపోతే ఎందుకు కోర్టులో ఆయన వచ్చి వైద్యానికి రిమాండ్ కేంద్రని హాస్పిటల్కి పంపించింది ఎందుకు పెట్టలే, ఎందుకు అడగట్లేదు? మీరు వైద్యులు వచ్చి పెడతారు, ఎవరినైనా కోర్టు అనుమతి లేకుండా ఏ వైద్యులను చూసే అధికారం ఎవరికైనా ఉన్నదా మన రాష్ట్ర చట్టాల్లోనూ? రామకృష్ణ వచ్చి నా స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకో నాయకుడు వచ్చి ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ మందు వచ్చేటి అది కాదు, ఆ మందుల్లో ఇంకో మందులు కల్పిస్తారు అది కాదు అని ఏం తెలివి తక్కువగా ఏం మాట్లాడతారు? ఫోన్లో చూస్తే ఈ రకంగా మా తను మాట్లాడి ఎందుకంటే నేను ప్రతి ఫోన్ ఇస్తాను. ఇప్పుడు దీనివల్ల నష్టం ఏంటి? చాలామంది నష్టపోతారు ఇప్పుడు. ఎందుకు ఇక రేపటి నుంచి నేను ప్రతి ఫోన్ని ఏ ఫోన్ రా ఏది రా అని చూసుకొని అడవడో దాన్ని ఇచ్చేస్తాడా రికార్డ్ చేస్తాడా అని చేసుకుని ఇది ఎంత అఫెన్స్? ఇది నేను మాట్లాడుతున్న ఫోన్ వచ్చి రికార్డ్ చేసి ప్రెస్లో చూపెడితే అదంత అఫెన్సు?
మనం తెలివి తీసుకోవద్దా వద్దా ఆకలద్దా అతను శిక్షించాలో వద్దా ఇప్పుడు నేను కంప్లైంట్ చేయాలో వద్దా సరే ఆ దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు చాలా చీప్ ట్రిక్స్ ఇలా చిల్లపిల్లలు చిన్నపిల్లల చేసులు ఇవన్నీ కూడా అని చెప్పేసని నేను వదిలి పారేశాను ఇప్పుడు కూడా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఉదయం టీవీలో చూపెడతానని చెప్పి వచ్చాను నేను ముందుకి 100% చెప్తున్నాను ఈరోజు అధికార అథారిటేటివ్గా ప్రభుత్వంలో భాగంలో ఒక మంత్రిగా ఈ స్కామ్లో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది ఒక స్కాము అందులో అవినీతి జరిగింది తప్పు జరిగింది అది న్యాయస్థానం ద్వారా తప్ప ఈ సానుభూతితో ఇలాంటి జిమ్మికులతో వీటితో ఇవి కాలయాపన చేస్తూ ఎవరి మీద నిందారోపణలు చేయడం ప్రయత్నం చేస్తే నష్టపోయేది తెలుగుదేశం పార్టీయే దాన్ని మొత్తం తొలుతున్న వాళ్ళే నేను 40 సంవత్సరాలు నేను 35 సంవత్సరాలు రాజకీయాలు వాళ్ళని ఎప్పుడు ఇలాంటి జిమ్మికులు నేను ఎప్పుడు చూడలే ఇప్పుడు నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు ఎంతోమంది నాకు మెసేజ్ పెడుతున్నారు సార్ డిఈసీ అవ్వలేదు సార్ డిఈసీ పెట్టండి సార్ సరే సార్ మరి ఫోన్ చేస్తుంటారు అది కాదు బాబు ఇప్పుడు చేస్తాం అది అంటారు లేదా థర్డ్ కౌన్సిలింగ్ పెట్టండి సార్ అంటారు లేకపోతే మాకు జీతాలు చాలలేదని ఫోన్లు చేస్తుంటారు లేకపోతే మా ఊరికి రోడ్ లేదని ఫోన్ చేస్తుంటారు నాకు వచ్చి మా ఫంక్షన్ రాలేదని ఫోన్ చేస్తుంటారు లేదా మా అబ్బాయిని తీసుకుని వచ్చి అక్కడ వచ్చి వచ్చింది సార్ ఉద్యోగంలో వచ్చింది ఎస్టీలో తప్పయ్యాడు మార్కులు వెళ్ళలేదు సార్ అని చెప్పి ఫోన్ చేస్తా ఎక్కడ వచ్చేసిన వెంటనే రెస్పాండ్ నాకు అలవాటుద్ది మొదటి నుంచి కూడా నాకు వీలైనంత వరకు రెస్పాండ్ అవుతుంది అది దానివల్ల మంచా చెడా దానివల్ల 10 మందికి ఉరుకుతుందా 10 మంది నష్టపోతుందా అని నా తత్వంగా నా స్టైల్ నాది నా పద్ధతి నాది దానివల్ల 10 మందికే మంచి జరుగుతుందని నేను ఇది 2006లో నేను 8లోనే నేను పంచాయతీ మినిస్టర్గా ఉన్నప్పుడే ఒక ఫోన్ నెంబర్ అందరికీ నా ఫోన్ నెంబర్ అని చెప్పించి అప్పటి నుంచే ఆ అలవాటు నేర్చుకున్నాను నేను అంతకుముందు రాజకీయాలు కూడా ఉన్నాను ఇప్పుడు కూడా నా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎవరైనా డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తారు మీ విలేకరులు కూడా మీ సోదరులు కూడా ఎంతమంది నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తే ఎత్తుతాను కానీ ఇదేం పని ఇది అయ్యి బాబు అని ఏడ్చేసి దీన్ని వచ్చి ఉదయం టీవీలో చూపెట్టి ఆయనకు వచ్చి ఆయన చాలా మంచిగా అండి నిస్వార్థపడండి ఎక్కడ మచ్చలేదండి ఒళ్ళంతా మచ్చలే మచ్చలేపడం ఏంటి చూస్తే ఆయన కలిసినప్పుడు వచ్చి మరి ఇంత అశోక కలిసినప్పుడు వచ్చి అంత హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేస్తూ నవ్వుకొని మాట్లాడుతూ ఎక్కడైనా వాళ్ళ ముఖాల్లోనే వచ్చి మీకు ఎక్కడ ఆందోళన కనిపించిందా చూడండి జూమ్ చేయండి ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు చూడండి జూమ్ చేసి ఇదిగో ఇదిగోండి చూసుకోండి ఎక్కడ ఆందోళన కనిపించింది అమ్మకాల్లో చాలా చాలా తప్పు మళ్ళీ పైపు వచ్చి నన్ను వచ్చి నేను నీతి కబులు చెప్తున్నాడు అశోక దగ్గర గుండి కింద అనుకంట మా కింద ఉన్న మచ్చ తెలియదంట అంత తెల్లగా ఉన్నాం కానీ కింద నా మచ్చ ఉందని తెలియదంట ఆ రకంగా ఉండదు ఏదైతే టీవీలో అవి చూపెడతారో ఇలాంటి జిమ్మికులు దయచేసి ఆ ఛానల్ చూపెడుతున్న ఛానల్స్ కానీ ఈ రాజకీయ పార్టీ ఇలాంటి చిన్న చిన్న చిల్లరి జిమ్మికులు మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కింద పడదని పైవాడికి కూడా నేను సూచిస్తున్నాను దయచేసి ఆ రకంగా మెలగండి.